नाही बतकून सर एवढा అవును సార్ బతికి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఓకే సార్ కమా పిక్ అమర్నాథ్ సార్ వెంటనే డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టం పంపండి సార్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు ఫోన్ చేయండి ఓకే సార్ సార్ ఈ హత్యల గురించి మీ అభిప్రాయం ఇప్పుడు మీకేమీ చెప్పలేను నేను ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా వివరాలు తెలిస్తే అప్పుడు చెప్తాను పోలీస్ కుక్కలు పబ్లిక్ గార్డెన్స్ వెనక ఉన్న ఎస్టేట్ లోకి వెళ్ళాయన్నారు అవును ఆ విషయం మాత్రం నిజమే ఓకే థ్యాంక్ యూ సార్ హలో అమర్నాథ్ ఇజ్ ఇట్ ట్రూ వెంటనే ఇక్కడ తీసుకురా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ న్యూస్ బయటకు రాకూడదు మనం అనుమానించినట్టే అంతా కూడా ఆగోడంలోనే దొరికాడు కైతే దీని వెనక మరొకడు ఉండుంటాడు గా రుద్రమనాయుడు నిన్నవాడు నానాజీ గారిని చంపుతానని బెదిరించి వెళ్ళాడు సార్ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు సార్ అది సంతోషమైందారా నీకు నా తమ్ముని కుటుంబంలో అందరినీ చంపించి తీరిక వాళ్ళ చవాలు చూడ నీకు వచ్చినవా ఏమిటి సార్ మీరు అంటుంది నిన్నందరూ రాక్షసుడు అంటుంటే ఏమనుకున్నాను నువ్వో తడిగుడ్డలతో గొంతులకు వస్తావయో సార్ మర్యాదగా మాట్లాడండి నీ సపోర్ట్ తోనే కదా గూడెం నా కొడుకు నా తమ్ముని కుటుంబాన్ని చంపేసింది అంతకుండా అరెస్ట్ చేశాం చెప్పరా నేనే చంపాను అందరినీ నేనే చంపాను ఎందుకు రాము చంపమన్నాడు ఇంతవరకు కళ్ళు తెరవనే లేదు మధ్యలో అటు ఇటు కదిలింది అప్పుడు ఎవరి పేరో కలవరించింది రాము అనుకుంటాను అతను ఎవరో మీకు తెలుసా యా ఎవరతను రాము రోజా ప్రేమించిన కుర్రాడు అతనికి మడ్రస్తో సంబంధం ఉందని మా డిపార్ట్మెంట్కి అనుమానం నాకు నమ్మకం లేదు ఏదేమైనా రాము గనకి ఇక్కడికి వస్తే రోజా కండిషన్లో తప్పకుండా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని నా నమ్మకం తను ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు వచ్చినవా మా అమ్మాయి టైం బాగుండి ఈ కాస్త పేనాలు మిగిలిన్నాయి గది కూడా ఇష్టం లేదారా నీకు ఈ ఒక్క సాక్షిని కూడా లేపి నీకు వచ్చినవా పొమ్మనమయ్య వాణ్ణి లేకపోతే నీ హాస్పిటల్ని ముయించేస్తానా మిగిలిన ఒక్క గానొక్క సాక్షిని చంపేసి తప్పించుకుందాం అనుకున్నావా వీడు పోలీస్ కమిషనర్ గాడు కసాయుడు నువ్వే నానాజీ కుటుంబాన్ని హత్య చేశావా లేక నిన్ను బెదిరించి ఎవరైనా అలా చెప్పమన్నారా లేదు రాము చెప్పినందువల్ల నువ్వు ఆ హత్యలు చేశావు కదా ఆ హత్యలు చేయడానికి నీకు సాయం చేసింది కమిషనర్ రుద్రమనాయుడు పోలీసులకు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ అదేగా
నిన్ను రాముని గూడెంలోని వందలాది మంది పేదవాళ్ళని ఎంతో ఆదరించి అభిమానించిన పాపానికి ఆయనకు దక్కిన ప్రతిఫలం కదూ ఇది. చెప్పరా, దీని వెనుక ఎవరున్నారు? చెప్పు కృష్ణమూర్తి, నువ్వు ఇలాంటి పనులు చేయవని మాకు తెలుసు. ఏం జరిగిందో చెప్పు. నేనే అందరినీ చంపాను. నానాజీ మా వాళ్ళందరినీ చావు కొట్టించాడు కదా, పోలీసులతో నేను చెప్పిందంతా నిజం. అందరినీ నేనే చంపాను, నేనే అందరినీ చంపాను. వాడు చెప్పింది వినావుగా? ఇంకా వాడిని ప్రశ్నించి వాంగ్మూలంలో తిమికలు చేయాలనుకోకు. నువ్వు ఇక్కడికి వచ్చి వీడిని కలవడం తప్పు, నీకు అధికారం లేదు. ఈ కేసులో అనుమానితుల్లో నువ్వు ఉన్నావు రుద్రమనాయుడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అప్పగించింది నాకు, డీవైఎస్పీ సిద్ధార్థకి. ఇక ముందు ఈ కేసులో ఏ విషయంలోనూ నువ్వెప్పుడూ జోక్యం చేసుకోకూడదు. నేను మీ ఆఫీసుకు రావాలనుకుంటున్నాను, కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి. కూర్చోవయ్యా. ఇట్స్ ఓకే సార్. కూర్చో. రుద్రమనాయుడు, నీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. నానాజీ హత్య కేసు మీకు ఛాలెంజింగ్గా తయారైనట్టుంది కదూ? డెఫినెట్లీ. దానివల్ల ఈరోజు వరకు టెన్షన్ అనుభవించాను, బట్ ఇప్పుడు నన్ను ఇంకో విషయం బాధ పెడుతుంది. ఆ టెన్షన్ని తగ్గించే ఆధారంతో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను సార్. కేసు ఇన్వెస్టిగేషన్ పవర్ నాకు లేకున్నా, హత్యా నేరాలు నా మీద మోపాలన్న ప్రయత్నాలు కొందరు చేస్తున్నారు కనుక నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం నాకుద్దిగా. అందుకే నేను కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ చేశాను. పోలీసులకి భయపడి కృష్ణమూర్తి కుటుంబం అండర్గ్రౌండ్లో ఉందనేగా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో తేలింది. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ సార్. హత్య జరగడానికి ముందు కృష్ణమూర్తి నాన్నగారి పేరున 60 ఎకరాల తోట, ఓ బంగ్లా రిజిస్టర్ కాబట్ట డాక్యుమెంట్స్ తాలూకు కాపీ సార్ ఇది. గూడెంలో దరిద్రంతో అల్లాడిన కృష్ణమూర్తి వాళ్ళ నాన్నకి ఉన్నట్టుండి ఎంత ఆశ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి. దట్ మీన్స్ హత్యా నేరం అంగీకరించిన కృష్ణమూర్తికి ప్రతిఫలంగా దక్కాయవి. అంటే హంతకుడు ఇంకెవరో అనేగా. ఎనీవే, కంగ్రాచులేషన్స్ రుద్రమనాయుడు. థ్యాంక్ యూ సార్. బట్ ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్. డిపార్ట్మెంట్లో నా శ్రేయోభిలాషిగా మిమ్మల్ని భావిస్తాను, అందుకే అడుగుతున్నాను. నానాజీ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ నాకు అప్పగించండి. ఆ హంతకుడు ఎంతటి వాడైనా, ఏ హోదాలో ఉన్నవాడైనా పట్టుకుని చట్టానికి అప్పగిస్తాను. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి నాతో ఆడుకోవాలనుకున్న వాళ్ళ ఆట కట్టిస్తాను. ఫర్ దట్ యూ హ్యావ్ టు కన్విన్స్ ద చీఫ్ మినిస్టర్ అండ్ గెట్ ది స్పెషల్ ఆర్డర్ సార్, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్.